దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తే కాంగ్రెస్ పార్టీ బీజం ఎట్లా నిందిస్తుంది ప్రభుత్వ ఆస్తులను సొంతం చేశారని చెప్తున్నారు. పీస్ఫుల్ మీరు ఒకటి ఇదిగో చూస్తుందండి, నేనేం చేయకుండానే ఇది చూడండి. అంటే మీడియాతో మాట్లాడండి, ఏంటిది నా మీద చేయించాలంటే పార్లమెంట్ వరకు నాకెళ్తాను, తీసుకెళ్తాను అక్కడికి. సహించలేదు. ఏంటి డ్రామాలు అంటే ఏదో ఒక విధంగా ఏలు పెట్టి రెచ్చగొట్టి దాని పరిణామాల పైన కాంగ్రెస్ పైన ముద్ద వేయడానికి. ఖబర్దార్, మాతో పిచ్చి వేషాలు వేశారంటే పనికి వాళ్ళని కాకోళ్ళు బాగోళ్ళు కాకపోతే అసలు దొంగల్ని అసెంబ్లీలో పెట్టి టోపీలు తీసి సెలవులు కొడతారు వాళ్ళకి, దుర్మార్గులకి. మీరు మీడియా వాళ్ళు సవాళ్ళు అడుగుతున్నారు, నేను జవాబులు చెబుతున్నాను. దీంట్లో ఉద్యూత వాతావరణం వీళ్ళకి ఏ హక్కు ఉందని చెప్పి ఆడ నడవండి, మీరు ఆగండి. ఎవరయ్యా వీళ్ళు? ఈ రోడ్డు నేను టాక్సీలు కట్టిన దాన్ని, నేను సిటిజన్. మీకెంత హక్కు ఉందో పోలీసులకి ఎంత హక్కు, వాళ్ళకంటే బాబు హక్కు నాకుంది. నా ఇష్టం వచ్చినప్పుడు ఈ రోడ్డు మీద నడుస్తా. నేను రాజ్భవన్ లోకి వెళ్తే మీరు నన్ను సవాల్ చేయొచ్చు. Yeah.
मैत्री राजभवन मत भरोसा ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు మీరు మాట్లాడుతున్నారు.